కొందరికి రుణం మాఫ్ చేసి కొందరికి ఏమి చేయకపోయా మొత్తం చేయకూడదు మరి మాకు గానే కాలేదు ఆయన కాడికన్నా కావాలి కదా కను ఇంట్లో కట్టుకున్నాం కదా రుణమాపని ఆశ ఎందుకు పెట్టిండు మాకు ఇప్పుడు పైసలు ఇస్తా అంటుండు పైసలు ఆయన పైసలు ఇచ్చినా మేము కాంగ్రెస్ కి వేస్తాం చేయి గుర్తుకి వేస్తాం ఇవ్వకున్నా చేయి గుర్తుకి మేము ఎందుకు అట్లా అట్లనే వేస్తాం ఆ ఎవరు రాజగోపాల్ రెడ్డి అప్పుడు ప్రభుత్వంలో లేనే లేరు లేకపోతే మేము ఏం చేసినాం మా ఊళ్ళని బిందెలు పట్టుకొని మాదిగ మాదిగిండ్లలో పోయి వాళ్ళ ఇండ్ల ముందల ఉచ్చగా నీళ్ళు పట్టుకొచ్చుకున్నాం మేము రాజగోపాల్ రెడ్డికి మేము ఆడవాళ్ళం ఫోన్ చేసినాం అన్న మాకు నీళ్ళు లేవు మేము తాగడానికి నీళ్ళు లేవనా మేము మాదిగిన పోయి అన్నా మా బాధ నువ్వు చూడన్నా అంటే సరే అమ్మా నేను పంపిస్తున్నా అని రెండు బోర్లు సాంక్షన్ చేయించి ఆయన సొంతం పైసలు పెట్టి ఇప్పించు ఇలా మేము ఆయన ఎట్లా కాదంటాం చెప్పండి ఏదన్నా చెప్తే వెంటనే చేస్తాడా చేస్తాడు చేస్తాడు మాకు ఆయన సొంతం పై పార్టీ తరఫున కాకుండా ఆయన మొక్క నచ్చిండు ఎందుకు మాకందరికీ న్యాయం అన్యాయం చేస్తలేడు అన్నట్టు నడుస్తలేడు అని పార్టీ మారిండు మళ్ళీ ఆయన కండ్ల కూడా నచ్చలే నచ్చక నా గుటికి నేను చేరుకుంటున్నా నా ఇంటికి నేను చేరుకుంటున్నా నా ప్రజలు నాకు కావాలని మళ్ళీ ఇప్పుడు ఒక తల్లి అది మీరు అంటే అన్నను చేర్చుకున్నారు అంటే ఏ పార్టీ అన్న ఏదన్న గాని మీకోసం అయితే మా మీద అలిగిండు మా అన్న పోయిండు మళ్ళీ చెల్లెళ్ళని క్షమించమని వచ్చిండు క్షమించాలన్నా వద్దా చెప్పండి మాకు ఇల్లు కట్టి కింద నేను గుడిసెళ్ళున్నా మాకు ఇల్లు లేదు నాకు పిల్లలు లేరు నా మొగడు తాగుబోతు ఇప్పుడు వచ్చినోడు ఈ ఉన్నోడు పదేళ్ళు చేసిండు తాగుబోతులని చేసిండు నేను పింఛన్లు ఇస్తున్నా పింఛన్లు ఇస్తున్నా రెండు వేల పింఛని వాడు తాగేదంత ఆరు వేల పెళ్ళం కష్టం చేసి వాడిని తాగుబోతుని చేస్తుంది ఈ తాగుబోతు తనం ఎందుకు పెట్టిర్రు ఈ బీర్ల షాపులుంది షాపులు ఏంది ఇవన్నీ ఇంతకు ముందు ఇంతకు ముందు కాంగ్రెస్ పార్టీ వస్తే తక్కువేస్తుందా అనుకుంటున్నా లేకుండే ఇగో మాకు రామారావు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇది లేదు ఆడోళ్ళకు కూడా వేదన లేదు మొగోళ్ళు తాగుడకు బానసలు కాలే మళ్ళా తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చిండు ఆయన కూడా మంచి చేసిండు మాకు ఈ టీఆర్ఎస్ వచ్చింది ఇట్లా కట్టుకొని భవతే బుక్షాందేవా కథం ఈ జోల నిండింది వచ్చిన ప్రభుత్వంలోకి వచ్చినప్పుడేమో రెండు కార్లు గొచ్చి ఉండవు ప్రభుత్వం గెలిచినాక పదిహేను గెలిచినాకనేమో హెలికాప్టర్లు వస్తాయి ఎట్లొస్తాయి ఎవరినీళ్ళు దోచిర్రు నీ ఇంట్లో నుంచి పెడుతున్నావు నాకేమన్నా మా మొగళ్ళు చస్తుర్రు ఆ నా మొగళ్ళు తాగిపోతున్నారు నాకు పిల్లలు లేరు నా భవిష్యత్ అంది విడేవాడు కోటర్లు అమ్మమని ఆర్డర్లు ఇచ్చేటాను గవర్నమెంటే కదా ఇదంతా పెట్టించింది వాళ్ళ నింపుకుంటాడు కే సార్ రెండు వేలు నువ్వు ఇప్పిస్తున్నావు రెండు వేలకు ఆరు వేలు తాగుతుండేవాడు పెళ్ళం పెళ్ళం కష్టం కూడా అండ్ ఇయ్యకుంటే దెబ్బలు కొడుతుంది ఎవరు సార్ ఎవరు మేడం బయటకు వచ్చేది గవర్నమెంట్ కాదు ఇదే మరి ఇప్పుడు మరి ఇప్పుడు చెప్తారా అన్నకు చెప్తారా మరి ఇట్లా ఇంత మంది ఎన్ని ఉన్నాయి బెల్ట్ షాప్లు ఎన్ని ఉన్నాయి వైన్స్ ఎన్ని ఉన్నాయి మస్తున్నాయి తొమ్మిది వందల యాభై జనాభాకు మస్తుంది చండూర్లో ఉన్నాయి ఈ అమ్మటోళ్లకు ఇప్పుడు నేను పేదదాన్ని నాకు మొగలు లేడు అమ్మా పేదోళ్ళు మాకు మొగలు లేడు మేము కష్టం చేత కాదు మేము ఇది అమ్ముకుంటున్నాం మీరు నిన్న ఇంటికి వచ్చి నీ మొగనికి పోస్తలేను నా ఇంటికి వస్తేనే నేను పోస్తున్నా అంట వాళ్ళతో మేము గొడవ పెట్టుకోలేము గవర్నమెంట్తో గొడవ పెడతాం గవర్నమెంట్తోని కొట్లాడతాం గవర్నమెంట్ ఇది అమ్ముకోమని ఎట్లా ఇచ్చింది వాడు అస్సలు లెక్క పద్ధతి నా ఇంట్లో కొట్టి నా ప్రాణాలు తీసడానికి వచ్చి నా ఇంట్లో టీవీ ఎత్తేసి కూలర్ వాళ్ళకు కొట్టి నన్ను దెబ్బలు కొడితే పోలీస్ స్టేషన్ కోతే నన్ను రెండు రోజులు తిరిగినా ఒక్క పోలేసో నా ఇంటికి రాలే నా మొగాన్ని తీసుకుపోలేదు ఇదేంది అని తప్పు చెప్పలే ఏం ప్రభుత్వం అమ్మా ఏం చేస్తుంది మాకు చెప్పండి చెప్పండి ఎవరు బాగుపడ్డాడు దీనివల్లనా కేసీఆర్ బాగుపడ్డా ప్రభుత్వం ఏ కాదు నేను పుట్టి యాభై ఏండ్లు ఇప్పుడు నాకు యాభై ఏండ్లు వచ్చినాయి నా పెండ్లు అయ్యి పదిహేను ఏండ్లకు పెండ్లు అయ్యి